ఇక అలాగే జనసేన ఆవిర్భావ సభకు సిద్ధమైంది 14న. చాలా గ్రాండ్గా రాబోతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలి రావచ్చన్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఏదైనా స్టాండ్ ప్రకటించబోతున్నారా ఎన్నికలకి, రాబోతున్న ఎన్నికలకి అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒక చర్చ. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే ఈరోజు వీటికి సంబంధించి ఒక ఇది జరిగింది, ఎక్కడైతే పోస్టర్స్ ఆవిష్కరణ జరిగింది, 14వ తారీఖు సంబంధించిన సభకు, ఆవిర్భావ సభకు సంబంధించి పోస్టర్స్ ఇవాళ జిల్లా ప్రతి జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. విజయవాడలో పార్టీ కార్యాలయం మంగళగిరిలో నాదెండ్ల మనోహర్ గారు కొద్దిసేపటి క్రితం పిఎస్సి చైర్మన్ గారు వాటికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒక పాట కూడా రిలీజ్ చేసినట్టున్నారు. ఒకసారి సాంగ్ ఉందా, వచ్చిందా? ఒక ఒక 1 మినిట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది సార్. ఓకే, అయితే వీటికి సంబంధించి దాంట్లో ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాట ఏంటంటే జన 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 జనసేన అంటూ ఆ పాటను తీసుకొచ్చారు. ఎవరైతే ప్రత్యేకంగా మహిళా మండలిని ఉత్తేజపరిచే విధంగా ఈ పాటను తీసుకొచ్చారు. దీంట్లో ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఏది ఈ పోస్టర్స్లో క్యాప్షన్ ఏంటంటే, ఇచ్చినటువంటి క్యాప్షన్ కూడా, భవిష్యత్తు జెండాని మోయటం కంటే బాధ్యత ఏముంటుంది, భవిష్యత్తు జెండాని మోయటం కంటే బాధ్యత ఏముంటుంది, ఒక తరం కోసం యుద్ధం చేయటం కంటే సాహసం ఏముంటుంది. అంటే ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా, ఒక బాధ్యతను గుర్తు చేసే విధంగా, సాహసాన్ని తెలియజేసే విధంగా దీంట్లో పొందుపరిచారు. ఆ పోస్టర్ కూడా చాలా బాగా రిచ్గా ఉంది. అంటే ఒక పార్టీకి ఎలాంటి ఇదైతే ఉంటుందో జనసేనకి ఉత్తేజం ఇచ్చే విధంగా ఉంది ఆ పోస్టర్ కూడా. వచ్చిందా సాంగ్? మురళి ఉన్నట్లున్నారు, మురళి ఉన్నారా? మనకు 30 సెకండ్స్లో మనకు సాంగ్ రెడీ అవుతుంది. మురళి ఉన్నారా రెడీగా? యా మురళి, యా మురళి, మురళి ఏంటి మొత్తానికి 14వ తారీఖు ఆవిర్భావ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మొత్తానికి జన సైనికులు, వీర మహిళలు అయితే ఉత్సాహం పెళ్లి బిగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. దాదాపు 500,000 మంది అంచనా చేస్తున్నట్లున్నారు. 500,000 మందికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే అంత పెద్ద కార్యక్రమం ఎలా అసలు సాధ్యం అవుతుంది? అంటే ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా జనసేన ఒక ఆవిర్భావ సభని ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ఆలోచనాత్మకంగా, ఒక కమిటీలు దానికి సంబంధించి ఒక ప్లానింగ్, ఒక స్ట్రక్చర్ చేసి చేయటం అనేటువంటిది ఫస్ట్ టైం అనుకుంటాం మనం చూడటం సందర్భంగా. ఒకసారి ఆ పాట వచ్చింది, ఒకసారి ఆ పాట చూసి వస్తాము మురళి. రైట్, ఒకసారి సాంగ్ ప్లే చేయండి. రైట్ రైట్ మురళి, ఆ ఏంటి పరిస్థితి చెప్పు సార్. ఏంటి ఈసారి అయితే కనుక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే చాలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సార్. పార్టీ శ్రేణులు కూడా చాలా భారీగా తరలి వచ్చేందుకు ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం 3 లక్షల పైనే వస్తారని అంచనా వేస్తున్నారు సార్. అయితే కొద్దిసేపటి క్రితం మన పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు సార్. ఈసారి ఆంక్షలతో కూడినటువంటి పోలీస్ పర్మిషన్ ఇచ్చారండి సార్. ఆంక్షలు ఏంటంటే మెయిన్ గా కోవిడ్, ఇప్పుడు అసలు కోవిడ్ లేదు కానీ కోవిడ్ దానికి కూడా వారు ఏం పెద్ద ఫీల్ అవ్వలేదు సార్. రాజకీయ పార్టీలు విమర్శలు చేయకూడదు, ఇతర రాజకీయ నేతలు విమర్శలు చేయకూడదు అని చెప్పి వాళ్ళు రాజకీయ పార్టీ అంటే విమర్శలు లేకుండా ఎట్లా ఉంటుందని నేను చెవులు మూసుకున్నా. అంటే ఇతర అట్ట కాదు, రాజకీయ పార్టీ సభలో రాజకీయ పార్టీ విమర్శలు లేకుండా ఏమంటావు? రాజకీయ పార్టీ సభ అయితే రాజకీయ పార్టీ సభలో రాజకీయ విమర్శలు ఉండకూడదు అని చెప్పని పోలీసులు ఆంక్షలు ఇవ్వటం ఏంది? నేను చూడలేదు ఎక్కడ ఇది వింత. నేను సినిమా థియేటర్లకి మేయర్ గారు లేఖ ఎలా అయితే రాశారు ఇది కూడా ఇది ఒక వింత. అది వింతలో వింత ఇది మరి.
అవును సార్. అదేంటి అంటే అప్పుడు అసలు అంతకంటే సబ్ పెట్టుకోవటం ఎందుకు, లేకపోతే ఇంకా నయం ప్లాస్టర్ వేసుకొని రావాలన్నా అందరూ మోతికి ప్లాస్టర్ వేసుకొని వచ్చి అన్నుంచోని అందరూ సైకిల్ చేసుకొని వెళ్ళాలని చెప్పలా. అది కూడా ఉంది సార్, మాస్క్ అయితే పెట్టుకోవాలి సార్. మాస్క్ పెట్టుకోవచ్చు అంటే మూతికి ప్లాస్టర్ వేసుకొని వచ్చి ఆడ నుంచొని అందరు సైకిల్ చేసుకొని బాయ్ అని చెప్పుకొని వెళ్ళిపోవాలని చెప్పలా. ఇంకెందుకు రాజకీయ పార్టీ సభ, రాజకీయ పార్టీ సభలో రాజకీయ విమర్శలు లేకుండా లేదా పార్టీకి సంబంధించిన అంశాలు చెప్పుకోకుండా ఎలా ఉంటారు? ఇదేది, ఇది ఎక్కడ విచిత్రం? అదే అంటే అది కూడా ఆశ్చర్యపోయారు సార్ ఆయన. మాకు సభ పెట్టుకోవడానికి స్థలం రాకుండా అభ్యంతరాలు వ్యక్తం చేశారు, పర్మిషన్ రాకుండా జాప్యం చేశారు. మేము న్యాయస్థానానికి వెళ్తానన్నప్పుడు ఆంక్షలతో కూడిన అన్నారు. సరే కోవిడ్ అంటే మేము కాదనలేదు. రాజకీయ వేదిక మీద నుంచి ఇతర రాజకీయ పార్టీ నాయకులపై విమర్శలు చేయకూడదు, ఇతర రాజకీయ పార్టీలు కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదు అంటే ఇదేదో నా రాజకీయ అనుభవంలో ఎప్పుడు నేను ఇటువంటి ఆంక్షలు వినలేదని ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాలో విషమం వ్యక్తం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు సార్. సరే ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, పోలీసు రెండు ఆంక్షలు పెట్టినా జనసేన శ్రేణులు ఇంకా తండోపతండాలకు వస్తాక సిద్ధమయ్యారు సార్. నిజంగా సార్ ఆ గ్రౌండ్కి వెళ్తే ఈ రోజే పార్టీ అక్కడ ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి సన్నాహాలు పండగ వాతావరణం కనపడదు సార్. జనసేన పార్టీ అంటే పెద్ద రాజకీయ పార్టీకి ఇది వరకు పెద్దగా ఎవరు చూసేవారు కాదు సార్. ఈసారి సంస్థాగతంగా కూడా పార్టీ గ్రౌండ్ నుంచి కూడా కమిటీ లేయటం, నాయకులు లేయటం తోటి పార్టీ క్యాడర్లో కూడా కొంత పొలిటికల్ ఉత్సాహం కనిపెడుతుందండి. ముఖ్యంగా క్యాడర్లో కూడా అంటే ఇది వరకు నాయకుల్లో ముఖ్యమైన నాయకుల్లో ఉండేది, పొలిటికల్ క్యాడర్లో కూడా జనసేన పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్, ఆనందం కనపడుతుంది సార్. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఆ సభను ఏదైతే ఉందో సభకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు సార్. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు సంబంధించి సభకి రైట్ సైడ్ సెపరేట్ వేదిక ఉండాలి, వాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీ ఉండాలి. ఆ గ్యాలరీలు కూడా ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు కానీ ఓడిపోయిన వారు కానీ మన పార్టీ జెండా భుజాన్ని వేసుకుని ప్రజల మధ్యకి వెళ్ళినటువంటి నాయకులకి ప్రత్యేక సీట్లు ఉండాలి, వారు ఆసీనులు అవ్వాలి. అలాగా అదేవిధంగా కూడా న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో లీగల్ విభాగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనది, మెడికల్ విభాగానికి అంటే చాలా డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు సార్. అక్కడ ఆ గ్రౌండ్ చూస్తే బాక్సులు బాక్సుల కింద సెపరేట్ చేసేసారు సార్ మొత్తం ప్రాంగణం అంతా కూడా. దాదాపుగా 3 లక్షల పైన వస్తే కనుక చాలా ఇబ్బంది అవుతుంది సార్, అంత పెద్ద ప్రాంగణం, 18 ఎకరాలు సార్ గ్రౌండ్ అది. చుట్టూరు దాదాపుగా కూడా తాడి చెట్లు సగం అంత ఎత్తున రేకులు ఐరన్ పేషెన్స్ వేసేసి ఎవరో కూడా ఇటువంటి పరిస్థితుల్లో రానుక రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సార్. సభా ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భుజాన్ని వేసుకుని ప్రతి ప్రోగ్రామ్ విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. కానీ అదేంటి మురళి అంతే, అదొక్కటేనా? ఇప్పుడు సభకు వచ్చేటువంటి వాళ్ళు మాస్క్ పెట్టుకొని రావాలి, సభలో పాల్గొన్నటువంటి వాళ్ళు రాజకీయ విమర్శలు చేయకూడదు, రాజకీయ పార్టీలను ప్రత్యర్థి పార్టీలని ఎవరిని కూడా కామెంట్స్ చేయకూడదు, అలాగే ఇంకేమైనా ఉన్నాయా అంటే వైట్ షర్ట్ వేసుకోవాలి లేదా వాటికి సంబంధించిన షూ వేసుకోవాలి, వాటితో పాటు తలదూకోవాలి, అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమి లేవా? లేదా వాళ్ళు బండి మీద రావాలి లేదా ఆటోలో రావాలి లేదంటే వాళ్ళు నడిచి రావాలి, నడిచి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ముందుకు నడవాలి, కొంతమంది వెనక్కి నడవాలి, కొంతమంది పక్కకు నడవాలి, ఇట్లాంటివి కూడా ఉన్నాయా? అటువంటి ఏమి లేదు సార్, చట్టపరంగా కొన్ని ఆంక్షలు పెడతారు. చట్టపరమైంది, నువ్వు బాగున్నావు, చట్టపరం ఏంటి? ఎవరు అభ్యంతరం చేయరు సార్, చట్టపరం కాదు మురళి. ఇప్పుడు రాజకీయ పార్టీ సభలో రాజకీయ విమర్శలు ఏంటి? ప్రసంగాలు కూడా కంట్రోల్ చేసేస్తారు. ఇప్పుడు ఒకటి తిట్టకూడదని చెప్పవచ్చు, ఎవరు కూడా అసభ్య పదజాలంతో మాట్లాడకూడదు అని చెప్పడంలో తప్పు లేదు. అయినా కానీ అది పోలీసుకు సంబంధించిన అంశం కాదు. అసభ్య పదజాలంతో ఎవరన్నా మాట్లాడితే దాని మీద కేసు పెట్టచ్చు. మరి అట్లాంటి అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మంత్రుల మీద కేసులు ఉన్నాయా? లేదా బయట మాట్లాడినటువంటి నేతల మీద కేసులు ఉన్నాయా? ఎవరి మీద అటువంటి కేసులు పెట్టారా? సరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కేసులు వర్తించవు అనుకుందాం. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు మనోహర్ గారు కానీ ఎప్పుడు కూడా ఒక నోటెంట అటువంటి అసభ్య పదజాలంతో కూడినటువంటి భాష ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఉన్నంత వరకు విమర్శ వరకే పరిమితం అవుతారు, కానీ ఒక కామెంట్ చేయటం విషయంలో మాకు వచ్చు కానీ మా పరిధులు ఉన్నాయి, మాకు బాధ్యత ఉంది అనేటువంటి దాంతో కదా వాళ్ళు చెప్పి ఆగిపోతున్నారు కదా. అక్కడ వరకు తిట్టదలుచుకుంటే వాళ్ళకంటే జన సైనికులు వీర మహిళలు వదిలేస్తే వాళ్ళు ఎన్ని తిట్టాలని తిట్టేస్తారు. ఆ తట్టుకోవడానికి కూడా ఆ తిట్ల ప్రవాహంలో పోయి బంగాళాఖాతంలో కలిసిపోవటం ఎవరైనా కానీ, కానీ మరి వాళ్ళు ఎక్కడ సంయోనంతో ఉన్నారు కదా. కానీ ఇదేంటి, రాజకీయ పార్టీ సభకేంది, రాజకీయ పార్టీ మీటింగ్కి ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలని విమర్శించకూడదు రాజకీయ విషయం సార్. అట్లాంటి ఆంక్షలు
అట్లాంటి ఆంక్షలు పెట్టి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ జనసేన పార్టీ నాయకులు ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు సార్. ఎందుకంటే మళ్ళీ ప్రజల్లోకి బ్యాడ్ వెళ్తుంది, అది కరెక్ట్ కాదు. సరే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని ప్రభుత్వ గౌరవాన్ని, ప్రభుత్వ మర్యాదని, ప్రభుత్వ ప్రతిష్టని, ప్రభుత్వ ఉనికిని, ప్రభుత్వ ఆలోచనని, ప్రభుత్వ సమర్థతని కాపాడాలని జనసేన భావిస్తుందా ఏంటి? అలా కాదు కదా, ఇంత పెద్ద అంశం ఇది, దుర్మార్గం. అక్కడ చట్టాన్ని గౌరవించాలి. పోలీసులు చట్టపరంగా వాళ్ళు ప్రభుత్వం ఇమ్మనుంటే ఇచ్చుండొచ్చు, మనకి ఇచ్చింది పోలీసులు కాబట్టి మనం దాన్ని కించిపరచకూడదు, దాన్ని గౌరవిద్దాం. రేపొద్దున జరిగే కార్యక్రమాలు జరుగుతాయి, ఆ తర్వాత వాళ్ళ చట్టపరంగా వాళ్ళు తీసుకుని వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ దాన్ని మనం ఈ రోజు అలా చెప్పడం కరెక్ట్ కాదనే భావన పార్టీలో సార్, ప్రభుత్వాన్ని సమర్థించడం కాదు సార్, చట్టాన్ని గౌరవించడం. అది పాపం పోలీసులు తప్పని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో ఇచ్చారు కాబట్టి సరే వాళ్ళ మర్యాదను కాపాడదాం, వాళ్ళ గౌరవాన్ని కాపాడదాం. సరే ఏదన్నప్పటికీ సరే దాని పని మన పని మనం చేసుకొని పోదాం అనేటువంటిది గొప్ప మనసుతో ఆ విధంగా ముందుకెళ్తున్నారు అంటావు. సరే ఏదన్నా కానీ సరే రేపైతే మనం ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారంగా ఇకన మనం ఎప్పుడైనా లైవ్ డిబేట్లో మాట్లాడేటప్పుడు మీరు కూడా ఇట్లా స్ట్రైట్గా కూర్చొని మాట్లాడాలి, ఎవరో పెన్ను పెట్టుకొని ఉండాలి, లేదా అలా ఉండాలి ఇలా ఉండాలని అది కూడా చెప్తారేమో ఆంక్షలు. ఇదేమైందా బాబు? సరే కానీ మురళి, ఇప్పుడు ఇన్ని వింతలు, ఎన్నో వింతలు చూస్తున్నాం. ఆ వింతల్లో ఇది ఒక వింత, ఈ వింతల్లో ఇంకో ఎన్ని వింతలు చూడాల్సి వచ్చిద్దో. ఈ వింతలన్నీ చూడటానికి మనం మీడియాలో ఉండాలి, ఇవన్నీ మనం మాట్లాడాలి, ఇవన్నీ ప్రజలు మనల్ని తిట్టుకోవాలి. ఇంకో విషయం సార్ చెప్పు సార్, ఇంకొక విషయం సార్, ఇలా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన పోస్టర్ కానీ పాట కానీ, పోస్టర్ పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో రూపొందించిన పోస్టర్స్. అది ఆయన దగ్గరుండి ఆయన ఏపించి ఆయన మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆ జెండాకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేసే విధంగా పోస్టర్ వేయటం, ఆ క్యాప్షన్ రాయటం అన్ని కూడా ఆయన పూర్తిగా పోస్టర్ ఆయన సొంత మైండ్ తో చేసిన సార్. పోస్టర్ అయితే అదిరింది, పోస్టర్ అయితే అదిరింది మురళి, ఇందులో నో డౌట్. పోస్టర్ అయితే చూడటానికి చక్కగా దాన్ని అసలు అదిరిపోయింది, అసలు దాని గురించి ఆ ఐడియాలజీ ఎక్సలెంట్ అనుకో. రైట్ మురళి, టైం అవుతుంది.